అందరికీ వందనములు. ఈరోజు టాపిక్ వాడు రిజ్వాన్ గారి సంగతి ఏమిటి. అవును, ఇంతకు రిజ్వాన్ గారి సంగతి ఏమిటి? వాడు ఓట అమ్ముకున్నా అన్నాడు, చెంచాగిరి చేసిన అన్నాడు, చాప్లూసీ చేసిన అన్నాడు. సరే, మరి ఇన్ని చేసినాక వాళ్ళేంది మనకు ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్? లిఖిత పూర్వక వాంగ్మూలం ఇవ్వాలి, ఆ తర్వాతనే ఎలక్షన్స్లో నిలబడాలి. ఇది పబ్లిక్ డిమాండ్. పబ్లిక్ డిమాండ్ నెరవేర్చిన వాడే లీడర్, మరి వాడే నిలబడడానికి అర్హుడు అని పెద్ద పీకుడు అలా పోసులు కొడుతున్నాడు వీడు. దీని సంగతి ఏంది? వాడు చెప్తే చేశారా? ఎందుకేయాలి? రాజ్యాంగంలో ఉన్నదా? చట్టంలో ఉన్నదా? హిందుస్థాన్ రాజ్యాంగంలో ఎక్కడా రాయబడి లేదు లిఖిత పూర్వక వాంగ్మూలం జనానికి సమర్పించాలని లేదు. మరి వాడేంది పెద్ద పీకుడు లేక పూజలు కొడుతున్నాడు? మన సంగతి ఏంది అసలు? ఏమనుకుంటున్నాడు వాడు? లిఖిత పూర్వక వాంగ్మూలం సమర్పిస్తేనే వాడు లీడర్ అంట, వాడు దైవాంశ సమూతుడు, కారణ జన్ముడు, ఏదైతే ఏమి వాడు మాత్రం ఇవ్వాలంట, వాడు నిలబడాలంట, అర్హుడంట, పబ్లిక్ ది డిమాండ్ అంట. ఇది నిజమేనా? తప్పు లిఖిత పూర్వక సమర్పించాలని అయితే అమ్ముకుని పంది లాగైతే నా పంది కంటే ఏముంది అయిపోయినా, చెంచాగిరి చేసి చాప్లూసీ చేసి ఏమేమో అయిపోయినా అంటాను అన్నాడు. మరి ఇప్పుడు పెద్ద నేనే ఇప్పుడు నేను మారిపోయినా పశ్చాత్తాపడుతున్నాను పూజలు పడుతున్నాడు వీడు. తప్పకుండా సమర్పించాలి. వాడు రిజ్వాన్ గాడు అయినా ఇంకెవడైనా చెప్తున్నది, ఎవడైతే తమపై సర్వ హక్కులను జనానికి కల్పించిన తర్వాతనే రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు అని అనే వంకతో మీరు ఎవ్వరు అలా చేయజాలరు. తప్పకుండా సమర్పించాల్సిందు. దానికి ఎవరు అతీతులు కారు. వాడు దైవాంశ సంభూతుడైనా కారణ జన్ముడైనా వాడు షేర్ కానీ బొబ్బరి షేర్ కానీ తప్పకుండా సమర్పించాల్సిందే. షో బి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ నై దేతా, కాన్స్టిట్యూషన్ మే నై హే ऐसा उनके बचने की कोशिश करता, वो बच ही नहीं सकता, कोई बच नहीं सकते जब तक के पब्लिक का डिमांड पूरा नहीं कर सकते. तब तुम बोला कई के लीडर, वो लीडर ही हमारे को कई को क्यों, जो पब्लिक का डिमांड पूरा नहीं कर सकता, पब्लिक डिमांड नो నెరవేర్చని నాయకుడు మనకెందుకు? వాడు పీకుడుగాడైతే ఏమి, వాడు దైవాంశ సంభూతుడైతేనేమి? బ్రతికి బట్ట కట్టే ఛాన్సే లేదు. ఎప్పుడైతే జనం డిమాండ్ సమర్పిస్తారో, జనం డిమాండ్ నెరవేరుస్తారో, వాడే బ్రతికి బట్ట కట్టగలడు. వహీ బచ సక్తా, క్యూంకే ఆనే వాలే ఎలక్షన్స్ సభీ లోగో కే లియే బహుత్ అహమ్ హై. మేరీ తరహ ఓట్ బేచ్కర్ చాప్లూసీ చమచాగిరి కర్కి మై తో సువ్వర్ ఔర్ డుక్కర్ సే బత్తర్ హో గయా. ఫిర్ ఆప్ లోగ్ తో ఇన్సాన్ హై, కుచ్ తో సోచో. క్యా మేరీ తరహ బన్నా చాహ రే, యా నే తో
पब्लिक डिमांड को पूरा करने वाला लीडर ही तुम लोगों को चाहिए। सोच लेने का वक्त नहीं आया क्या? ఆలోచించాల్సిన సమయం ఆసన్నం కాలేదా? ఎవడైతే డిమాండ్ను నెరవేరుస్తాడో, పబ్లిక్ డిమాండ్ నెరవేర్చేవాడే నాయకుడు. రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు అనే వంకతో, సాకులతో మారిపోయే వాడు నీకి అందా. నాకంటే హీనుడు. నేనైతే అందరికంటే ముందు నేనే సమర్పించేసిన, ఎందుకంటే ఇది ప్రాక్టికల్. చెప్పడం వేరు, చేసి చూపెట్టడం వేరు. నేను ప్రాక్టికల్గా స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఒక కాపీ, స్థానిక తహసీల్దార్ గారికి ఒక కాపీ సమర్పించేసిన లిఖిత పూర్వక వాంగ్మూలము 100 రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి ఇచ్చిన. ఇది ప్రాక్టికల్. మీరు నిజంగా తమ్మున్న లీడర్లే అయితే, మీరు నిజంగా దైవాంశ సంబూతులైతే, జనం యొక్క డిమాండ్లను నెరవేర్చే వాళ్ళైతే అందుకు సాక్ష్యమేమిటి? మీకు సబూత్ హోనా, పెహలే సబూత్ మేరకు హోనా, క్యూంకి సబ్కా మాలూమ్ హై నా మేరకు, రగ రగ సే వాకిఫ్ హూ మై, క్యూంకి మై సబ్కీ చమచాగిరి కరేసే వాలా హూ, మై బేచ్ లియా ఓట్ బేచ్ లియా, మై చమచాగిరి కరా చాప్లూసీ కరా కోన్ కైసాయ మేరకు సబ్ మాలూమ్ హై. తో సబూత్ పహలే, ఉస్కే బాద్ ఎలక్షన్స్ దేఖేంగే కిస్కే ఇస్కే పాస్ దమ్ హై.